లోక్సభ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా ఈ నెల 14న టీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్లో సభను నిర్వహించనుంది. నిజామాబాద్ గిరిరాజ్ కళాశాల మైదానంలో సభాస్థలాన్ని పరిశీలించారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ సమావేశానికి నిజామాబాద్ జిల్లాలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు కోరుట్ల జగిత్యాల నియోజకవర్గాల పార్టీ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. మినిస్టర్ ప్రశాంత్ రెడ్డి గారు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్ గారు, మేయర్ గారు, నుడా చైర్మన్ గారు, పార్టీ అధ్యక్షులు, మండల్ ప్రెసిడెంట్లు, జడ్పీటీసీలు, ఎన్పీటీసీలు, సర్పంచ్లు, అంటే ఇది ఒక పబ్లిక్ మీటింగ్ కాదు. దీంట్లో ఒక హోదాలో ఉన్నవాళ్ళు, పార్టీ యాక్టివ్ కార్యకర్తలు, మండల స్థాయి ప్రెసిడెంట్లు కావచ్చు, గ్రామస్థాయి అధ్యక్షులు కావచ్చు, వీళ్ళందరూ కూడా పాల్గొనబోతూ ఉన్నారు. మరి మేము దాదాపు 35,000 మంది ఈ సభకు వస్తారని చెప్పేసి మా అంచనా ఉంది. చూసిందే కానీ జర కాంపౌండ్ ఏం కాదా, కాంపౌండ్ చూసి పరిస్థితి ఏంది ఇంకా లొంతలు టేస్ట్ మినిస్టర్ ప్రశాంత్ రెడ్డి గారు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్ గారు, మేయర్ గారు, నుడా చైర్మన్ గారు, పార్టీ అధ్యక్షులు, మండల్ ప్రెసిడెంట్లు, జడ్పీటీసీలు, ఎన్పీటీసీలు, సర్పంచ్లు, అంటే ఇది ఒక పబ్లిక్ మీటింగ్ కాదు. దీంట్లో ఒక హోదాలో ఉన్నవాళ్ళు, పార్టీ యాక్టివ్ కార్యకర్తలు, మండల స్థాయి ప్రెసిడెంట్లు కావచ్చు, గ్రామస్థాయి అధ్యక్షులు కావచ్చు, వీళ్ళందరూ కూడా పాల్గొనబోతూ ఉన్నారు. మరి మేము దాదాపు 35,000 మంది ఈ సభకు వస్తారని చెప్పేసి మా అంచనా ఉంది.